ఒక్క రూపాయికే విమానం టికెట్ అనగానే ఆయన్ని అంత పెద్ద పిచ్చివాడిలా చూశారు. ఎంతో విలువ చేసే విమానం టికెట్ అంత చౌక ధరకు ఎలా ఇస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది అసాధ్యమని కొంతమంది కొట్టిపడేశారు కూడా, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. అనుకున్నది సాధించాడు. ఒక్క రూపాయికే విమానం టికెట్ను విక్రయించి సామాన్యుని సైతం సంపన్నుడిలా గగన వీధుల్లో విహరించేలా చేశారు. ఆయనే ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపినాథ్. రీసెంట్గా రిలీజ్ అయిన హీరో సూర్య చిత్రం ఆకాశం నీ హద్దురా సినిమా ఆయన స్ఫూర్తితోనే తెరకెక్కింది. ఒక్క రూపాయితో విమానం నడపాలంటే ఎన్ని సవాళ్లతో కూడుకున్న విషయం అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే అది సినిమా కాబట్టి కొన్ని కల్పిత అంశాలు ఉంటాయి. కాబట్టి రియల్ లైఫ్లో ఎయిర్ డెక్కన్ ఎలా స్టార్ట్ అయింది, ఆ విమానయాన సంస్థ ఇప్పటికీ సేవలు అందిస్తుందా, ఒక్క రూపాయితో విమానం టికెట్ విజయవంతమైందా, ఇప్పుడు గోపినాథ్ ఏం చేస్తున్నారు, ఇంకా చాలా విషయాలు ఇప్పుడు చూద్దాం. అసలు ఈ గోపినాథ్ ఎవరు అంటే, జిఆర్ గోపినాథ్ పూర్తి పేరు గోరేరు రామస్వామి అయ్యంగర్ గోపినాథ్. ఆయన 1951 నవంబర్ 13న కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. 8 మంది సంతానంలో గోపినాథ్ రెండవవాడు. ఆయన తండ్రి ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఆయన 1962లో బీజాపూర్లోని సైనిక పాఠశాలలో చదివారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 20 ఏళ్ల వయసులోనే ఇండియన్ ఆర్మీ అకాడమీలో చదువును పూర్తి చేసి సైనికుడిగా సేవలు అందించారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. 8 ఏళ్ల తర్వాత ఆయన సైన్యం నుంచి రిటైర్ అయ్యారు. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఖాళీగా ఉండలేకపోయారు. ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టుపురుగుల పెంపకాన్ని మొదలుపెట్టారు. ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఆ వ్యాపారంలో మంచి లాభాలు గడించారు. సరికొత్త ఆలోచనలతో మంచి వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆటోమొబైల్, హోటల్, ఇలా ఎన్నో రకాల వ్యాపారాల్లో ఆయన తన లక్ని పరీక్షించుకున్నారు. చివరికి 1997లో ఆయన డెక్కన్ ఏవియేషన్ కంపెనీతో హెలికాప్టర్ సేవలను మొదలుపెట్టారు. అప్పట్లో హెలికాప్టర్లకు మంచి డిమాండ్ ఉండేది. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఎక్కువ విమానాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. అదే గోపినాథ్ వ్యాపారానికి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రముఖులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆయన హెలికాప్టర్లు ఎక్కాల్సిందే. అయితే గోపినాథ్ అంతటితో సంతృప్తి పడలేదు. అక్కడి నుంచి మరో అడుగు ముందుకేశారు. అదే ఎయిర్ డెక్కన్. 2003లో ప్రారంభమైన ఈ సంస్థ చాలా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. చిన్న విమానాలను రంగంలోకి దింపి చౌకగా విమాన సేవలను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. విమాన టికెట్ చౌక ధరకే అందిస్తున్నా సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని గోపినాథ్ గుర్తించారు. ఈ సందర్భంగా 2006లో ఒక్క రూపాయికే విమానం టికెట్ అనే ప్రకటనతో తమ పోటీ సంస్థలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తారు. అప్పట్లో ఆ ప్రకటన సంచలనంగా మారింది. విమాన టికెట్ల కౌంటర్లు సినిమా హాళ్ల క్యూలను తలపించాయి. ప్రజల నుంచి ఊహించిన స్పందన రావడంతో చిన్న విమానయాన సంస్థల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఎయిర్ డెక్కన్ తరహాలు ఒక్క రూపాయికి విమాన టికెట్లు అందించలేకపోయినా అందుబాటు ధరల్లో సేవలను అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సినిమాకు నిజ జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. సినిమా ప్రకారం ఒక్క రూపాయికి విమానం టికెట్ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములా, కానీ వాస్తవ జీవితంలో ఆ సంస్థకు అది పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. గోపినాథ్ భావించినట్లు ఆయన సామాన్య ప్రజల కలలను నిజం చేయగలిగారు, కానీ దానివల్ల సంస్థ భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ఒక్క రూపాయి ఆలోచన అమలు చేసిన 2 ఏళ్లలోనే సంస్థ తేరుకోలేని నష్టాల్లోకి వెళ్ళిపోయింది. భారీ నష్టాల వల్ల ఎయిర్ డెక్కన్ 2008లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థలో విలీనం కావాల్సి వచ్చింది. అయితే కింగ్ ఫిషర్ కూడా విమానయాన రంగంలో ఎన్నాళ్ళు నిలవలేకపోయింది. 2012లో ఆ సంస్థ కూడా తమ వైమానిక సేవలను నిలిపివేసింది. ఈ వరుస వైఫల్యాలకు గోపినాథ్ భయపడలేదు. ఎక్కడ పడ్డామో అక్కడే నిలదొక్కోవాలనే పట్టుదలతో ఆయన డెక్కన్ 360 పేరుతో కార్గో విమాన సేవలను ప్రారంభించారు. 2017లో ఎయిర్ డెక్కన్ మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. ఏ ఆఫర్ అయితే ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టిందో అదే ఆఫర్తో గోపినాథ్ మళ్ళీ తన లక్ను పరీక్షించుకున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ పథకం ద్వారా చిన్న విమానాలతో చిన్న నగరాల్లో చౌక ధరలకి విమాన సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. తొలుత ముంబై, ఢిల్లీ, కోల్కతా, షిల్లాంగ్ నగరాలను కలుపుతూ విమాన సేవలు మొదలుపెట్టింది. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి లక్కీ డ్రా ద్వారా 1 రూపాయి టికెట్ను అందించారు. ఆకాశమని హద్దురా సినిమాలో చూపించినట్లు కొన్ని ప్రమాదాలు నిజంగానే చోటు చేసుకున్నాయి.
2003లో ఎయిర్ డెక్కన్ విమాన సేవలు ప్రారంభోత్సవంలో భాగంగా బేగంపేట్ విమానాశ్రయం నుంచి విజయవాడకు తొలి విమానం నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి విమానంలో ప్రయాణించేందుకు అప్పటి ప్రముఖ రాజకీయవేత్త ఎం వెంకయ్యనాయుడు తదితర రాజకీయ నేతలు విమానంలో కూర్చున్నారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ఇంజన్లో మంటలు చెలరేగాయి. రన్వే మీద ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. 2006లో ఎయిర్ డెక్కన్ 108 విమానం బెంగళూరులోని హెచ్ఐఎల్ విమానాశ్రయం రన్వే మీద ల్యాండ్ అవుతూ పక్కకు జారిపోయింది. ఈ ప్రమాదాల్లో 5 ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. విమానం బాగా దెబ్బతింది. ఇది ఒక సామాన్యుడు సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఎటువంటి కష్టాలనైనా అధిగమించి విజయాలను చేరుకోవచ్చని ఈయన జీవిత కథ మనకు చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు